వెల్కమ్ టు ఐ డ్రీమ్, ఇట్స్ మీ అనుషా కుమార్. ఇవాళ మన గెస్ట్ డాక్టర్ సంతోష్ కుమార్ గారు, పీడియాట్రిషియన్, కామినేనీ హాస్పిటల్స్ నుంచి. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే డాక్టర్ గారు. ఈ సీజన్లో పిల్లల్లో ఎక్కువగా మనం ఫీవర్స్తో పాటు ఇంకా ఫ్రీక్వెంట్గా చూసేది డయేరియా అనుకోవచ్చు, వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ. సో దానికి కేర్ ఎలా తీసుకోవాలి పిల్లల్లో రాకుండా ఉండడానికి? యూజువల్గా ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా డయేరియా ఇది లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇదంతా మెడికల్ టర్మ్ డయేరియా అండి. వీళ్ళు దీని ఇది ఇన్ఫెక్షన్స్ ఎట్లా స్ప్రెడ్ అవుతున్నాయి అంటే, ఫీకోరల్ రూట్ అండి. నార్మల్గా తినే హ్యాండ్ హైజీన్ అది సరిగ్గా లేకపోతే, ఇంకోటి పిల్లల్లో కొంతమంది బాటిల్ ఫీడింగ్ అది చేస్తుంటారు, దానివల్ల కూడా అది సరిగ్గా క్లీన్ చేయరు బాటిల్ అనేది. ఎంత స్టెరిలైజ్ చేసినా కూడా పిల్లలు తాగుతారు, దాన్ని పక్కన పెడతారు, ఓపెన్గా పెడతారు. సో అది మళ్ళీ దానివల్ల మళ్ళీ ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. హైజీన్ అనేది ఉండదు మెయిన్. హైజీన్, హ్యాండ్ హైజీన్ ఒకటి ఇంపార్టెంట్. మదర్ ఫీడ్ చేసేటప్పుడు హ్యాండ్స్ అది క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ వెజిటేబుల్స్ అవి బాయిల్ చేయడము, మంచిగా క్లీన్ చేయడము, బాయిల్ చేయడము. అండ్ కుకింగ్ అప్పుడు హైజీనిక్గా ప్రిపరేషన్, ఫుడ్ ప్రిపరేషన్ అనేది హైజీనిక్గా ఉండడం, అది అదొకటి. హ్యాండ్ హైజీన్ ఒకటి. పిల్లలు ఏది వాళ్ళు ఏది పడితే అది నోట్లో పెట్టుకుంటున్నారు, మెయిన్. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. అయితే మనం మాక్సిమం అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి. చేయలే పిల్లలు అయితే కొంచెం కష్టమే, బట్ ఎంతవరకు కుదిరితే అంతవరకు ట్రై చేయాలి అవాయిడ్ చేయడానికి. అండ్ ఇంకోటి చిన్నపిల్లల్లో బాటిల్ ఫీడింగ్ వల్ల అట్లీస్ట్ యాక్చువల్గా బాటిల్ ఫీడింగ్ అవాయిడ్ చేయడం బెటర్. దానివల్ల ఇన్ఫెక్షన్స్ వచ్చే రిస్క్ ఉంటుంది, అనీమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది పిల్లల్లో. సో అవాయిడ్ చేయడం మెయిన్. ఈ ఇంకోటి అవుట్ సైడ్ ఫుడ్ అదే అవాయిడ్ చేయడం. మనం ఇట్లా ఫీకోరల్ రూట్లో స్ప్రెడ్ అవుతుంది కాబట్టి బయట పానీపూరీలు అట్లాంటివి తింటుంటారు కదా, దానివల్ల ఇన్ఫెక్షన్స్, డయేరియా అవి వచ్చే ఛాన్సెస్ కామన్ ఎక్కువ. సో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయడము, హోమ్ బేస్డ్ ఫుడ్ దట్ విత్ హైజీన్, హైజీనికల్లీ మేడ్ హోమ్ మేడ్ ఫుడ్ అండ్ విత్ హ్యాండ్ హైజీన్. ఇవన్నీ మెయిన్ హైజీన్ ప్రికాషన్స్ తీసుకోవాలి, అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి. దీనివల్ల వీ కెన్ ప్రివెంట్ డయేరియాస్ టు సమ్ ఎక్స్టెంట్. ఓకే. అండ్ ఫ్రీక్వెంట్గా కనుక మోషన్స్ కానీ, వామిటింగ్స్ కానీ పిల్లల్లో కనుక ఉంటే అది లైట్ తీసుకోవచ్చా? దానివల్ల ఉన్న ఫర్దర్గా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందా? యూజువల్గా పిల్లల్లో ఏంటంటే అంటే తొందరగా ఇది వామిటింగ్స్, లూజ్ మోషన్స్ ఇలా అవుతూ ఉంటే తొందరగా డిహైడ్రేషన్లోకి వెళ్ళే రిస్క్ ఉంటుంది పిల్లల్లో. సో బెటర్ ఏంటంటే, నార్మల్ మెయిన్ డయేరియా అనేది సివియారిటీ ప్రకారం WHO మనకు క్లాసిఫై చేసింది. ఏంటంటే నో డిహైడ్రేషన్, విత్ డిహైడ్రేషన్ ఉందా లేదా అని వాటి, నో డిహైడ్రేషన్, సమ్ డిహైడ్రేషన్ అండ్ సివియర్ డిహైడ్రేషన్ అని ఉంటుంది. సో నో అండ్ సమ్ డిహైడ్రేషన్ అంటే డిహైడ్రేషన్ లేదు, బాబా యాక్టివ్గా ఉన్నాడు, ఓవరాల్ ఇంటేక్ బాగుంది, అంత డిహైడ్రేషన్లో లేడు అనుకోండి. నో అండ్ సమ్ డిహైడ్రేషన్లో ఉన్నా కూడా వీ కెన్ మేనేజ్ అట్ హోమ్. హోమ్లో ఎలా, హోమ్ మేనేజ్మెంట్ ఎలా అంటే, మెయిన్ రీప్లేస్మెంట్ అనేది మన లూజ్ మోషన్స్లో వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్ అవి లాస్ అవుతూ ఉంటాయి. సో అవి మనం రీప్లేస్ చేయాలి. మెయిన్ ట్రీట్మెంట్ ఈ డయేరియాలో ఏంటి అంటే, ఫ్లూయిడ్స్ ఓరల్గా తీసుకుంటే ఓరల్ లిక్విడ్స్, ORS త్రూ రీప్లేస్ చేయాలి. ఒకవేళ ఓరల్గా తీసుకోవట్లేదు, బాబు ఓరల్గా తీసుకోవట్లేదు అంటే కనుక పిల్లలు IV ఫ్లూయిడ్స్ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఓకే. సో నో డిహైడ్రేషన్, సమ్ డిహైడ్రేషన్, ఒకవేళ సివియర్ డిహైడ్రేషన్ ఉంటే కనుక అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది పిల్లల్ని. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఓరల్ ఇంటేక్ అది పూర్గా ఉంటుంది, మోషన్స్లో వాటర్ లూజ్ అవుతూ ఉంటారు అండ్ ఓరల్గా తీసుకోవట్లేదు, దెన్ ఇంకా డిహైడ్రేషన్లోకి వెళ్ళిపోయే రిస్క్ ఉంటుంది కాబట్టి. దెన్ ఆ టైం, ఆ సిచ్యువేషన్లో ఒకవేళ డిహైడ్రేషన్ సివియర్గా ఉంటే కనుక IV ఫ్లూయిడ్స్ అనేది పెట్టాల్సి ఉంటుంది, అప్పుడు అడ్మిట్ అవ్వాల్సి ఉంటుంది. లేదు డిహైడ్రేషన్ ఏమీ లేదు, బాబు యాక్టివ్గా ఉన్నాడు, ఓరల్ ఇంటేక్ బాగుంది, యూరిన్ అవుట్పుట్ బాగుంది, మనం ఇంట్లో మనం ఇచ్చే లిక్విడ్స్, ఫుడ్ తీసుకుంటున్నాడు అంటే కనుక వీ కెన్ మేనేజ్ ఇన్ హోమ్. ఓకే. డిహైడ్రేషన్ లేనప్పుడు మేనేజ్మెంట్ ఏంటంటే ORS ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్, WHO ఫార్ములా ఉంటారు. ఇక్కడ మళ్ళీ జరిగే తప్పు మెయిన్గా ఏంటి అంటే, బయట దొరికే ORS అది తీసుకుంటారు, అది యాక్చువల్గా నాట్ రికమెండెడ్. ఆ బాటిల్ మీద టెట్రాపాక్ ఉంటుంది కదా, దాని మీద రాసి ఉంటుంది అవాయిడ్ డయేరియా టైంలో తీసుకోకూడదు, బట్ అది తాగుతారు, అది తాగుతుంటారు. టెట్రాపాక్ మీద రాసి ఉంటుంది అవును, డయేరియా ఉన్నప్పుడు ఇది వాడద్దు అని చెప్పి. అయినా మనం ORS అనగా అది నేమ్ అలా ఉంది కాబట్టి మ్యాచ్ అవుతుంది అన్నట్టు అది యూజ్ చేస్తుంటారు. ఇష్టంగా కూడా పిల్లలు తాగుతారు కాబట్టి ఫ్లేవర్ ఉంటుంది అండ్ దానివల్ల అది తాగుతూ ఉంటారు అండ్ అదే తాగుతున్నారు అని చెప్పి అదే ఇస్తుంటారు పిల్లలు. దాంట్లో ఏంటంటే షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, సో దానివల్ల ఇంకా మోషన్స్ అనేది, లూజ్ మోషన్స్ అనేది ఇంకా సివియర్గా అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. సో మోస్ట్లీ ఆ ORSL ఈ ఏదైతే టెట్రాపాక్స్లో ప్రీఫార్మ్డ్ ORSL అది
మనకి మెడికల్ షాప్స్ లో అవైలబుల్ ఉందో అది అవాయిడ్ చేయడం బెటర్. ఇప్పుడు డాక్టర్ మీరు అన్నట్టు షుగర్ ఫామ్ లో అంటే, ఇప్పుడు కొంతమందికి డయేరియాలో ఇబ్బంది పడుతున్నప్పుడు పిల్లలు ఇష్టంగా తింటారు కదా, ఏదైనా స్వీట్ లాంటిది చేసి పెడుతూ ఉంటారు చాలా మంది తల్లులు, అది ఎంతవరకు ప్రిఫరబుల్? స్వీట్ లో కూడా షుగర్ కంటెంట్ ఉంటుంది, ఆ షుగర్ వల్ల షుగర్ అనేది కొంచెం ఆస్మాటిక్ ఎఫెక్ట్ తో వాటర్ అనేది ఎక్కువ డ్రా చేస్తుంది ఇంటెస్టైన్ లోపలికి, దాని వల్ల ఇంకా మోషన్స్, లూజ్ మోషన్స్ అనేది అగ్రివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఎక్కువ అయ్యే ఛాన్స్. సో మెయిన్ అక్కడ లూజ్ మోషన్స్, వామిటింగ్స్, దీంట్లో అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అని అంటారు మెడికల్ టర్మ్, మనం లోకల్ గా యూజ్ చేస్తే డయేరియా అంటారు. మెడికల్ టర్మ్ అయితే అక్యూట్ గ్యాస్ట్రోఎంటరైటిస్ అంటారు. వామిటింగ్స్ అండ్ లూజ్ మోషన్స్ తో ప్రెసెంట్ అవుతాయి పిల్లలు, వాళ్ళకి మెయిన్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఫ్లూయిడ్స్ అండి. ఓరల్ గా తీసుకున్న మెయిన్ ట్రీట్మెంట్ ORS, ORS చాలా తక్కువ ఖర్చు అది దాంతో, అండ్ దానివల్ల ఏంటి ఎలక్ట్రోలైట్స్ అండ్ వాటర్ రీప్లేస్ అవుతుంది. నార్మల్ ఎలక్ట్రాల్ ప్యాకెట్ వస్తుంది ORS పౌడర్డ్ ఫామ్ లో, అది ఒక ప్యాకెట్ 1 లీటర్ వాటర్ లో కలపాలి అండ్ అది వితిన్ 24 అవర్స్ కంప్లీట్ చేయాలి. యూజువల్ గా ఏంటి అంటే ఒక వాటరీ లూజ్ మోషన్ ఒకసారి పాస్ చేశారనుకోండి, ఒక లార్జ్ వాల్యూమ్ స్టూల్ పాస్ చేశారనుకోండి, 2 ఇయర్స్ లోపు పిల్లలు ఉంటే ఒక 100 ml 50 to 100 ml వరకు ORS రీప్లేస్ చేయాలి. మనం ఒక లార్జ్ వాల్యూమ్ స్టూల్ పాస్ చేశారనుకోండి, ఎంత వాల్యూమ్ అయితే లాస్ అయిందో మోషన్ అది రీప్లేస్ చేయాలి మనం, సో దట్ చైల్డ్ డిహైడ్రేషన్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయగలుగుతాం. సో ఒక లార్జ్ వాల్యూమ్ వాటరీ స్టూల్ వెళ్ళారనుకోండి, ఒక 50 to 100 ml ORS తాగించాలి. ఒకేసారి అయితే తాగారు పిల్లలు అంత వాల్యూమ్, చిన్న పిల్లలు. సో 15 minutes ఒకసారి ఇట్లా 2-3 spoons అలా తాగిస్తూ ఉండాలి. సో అట్లా సో దట్ డిహైడ్రేషన్ ప్రివెంట్ చేయవచ్చు మనం. మోర్ దాన్ 2 ఇయర్స్ ఉన్నారనుకోండి, ఈచ్ వాటరీ లూజ్ స్టూల్ తర్వాత ఒక అరౌండ్ 200 ml ORS ఎక్కువ తాగితే ఇంకా మంచిది, 200 ml ORS ఇవ్వాలి, ఇస్తే సో దట్ వీ విల్ ప్రివెంట్ డిహైడ్రేషన్, అంటే పిల్లలు డిహైడ్రేషన్ లోకి వెళ్లకుండా ప్రివెంట్ చేయగలుగుతాం ఇంట్లో అయితే ORS. ఇంకోటి జింక్ అండి, జింక్ సిరప్ ఉంటుంది. ఆ జింక్ ఏదైతే మన డయేరియా వల్ల ఎపిథీలియం ఏదైతే ఇంటెస్టైనల్ ఎపిథీలియం ఏదైతే డ్యామేజ్ అవుతుందో అది రీప్లేస్ చేస్తుంది, అది రిప్లెనిష్ చేస్తుంది జింక్ అనేది. జింక్ సప్లిమెంట్ స్టార్ట్ చేస్తారు, ఇంటెన్సిటీ అండ్ సివియారిటీ అండ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ డయేరియాని తగ్గిస్తుంది ఇది జింక్ అనేది, జింక్ సప్లిమెంటేషన్. సో WHO రికమెండ్స్ ORS అండ్ జింక్ సప్లిమెంటేషన్ డ్యూరింగ్ డయేరియా. ఇంకోటి ప్రోబయాటిక్ ఇవ్వడము, ప్రోబయాటిక్ అంటే గుడ్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్ కూడా ఇస్తారు అది లూజ్ మోషన్స్ అది ప్రివెంట్ చేయడానికి ప్రోబయాటిక్ ఇస్తారు, అది ఒకటి. ఇంకోటి మనం ఇంట్లో ఇచ్చే ప్రోబయాటిక్ ఏంటంటే కర్డ్ లో ప్రోబయాటిక్ ఉంటుంది. మనం చిన్న పెద్ద మనకు ఇంట్లో చెప్తుంటారు కదా కర్డ్ తింటే తగ్గుతుంది అంటే, ఎందుకు రీజన్ ఏంటి అంటే దాంట్లో ప్రోబయాటిక్ అనేది గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, సో దట్ ప్రివెంట్స్ మోషన్, అది మన డయేరియాని తగ్గిస్తుంది. సో ఇంట్లో తీసుకోవాల్సినవి ఏంటి అంటే ORS, జింక్ అండ్ ప్రోబయాటిక్, కర్డ్ అన్న ప్రోబయాటిక్ శాషెట్స్ అవి ఉంటాయి, సో అది కూడా యూజ్ చేయొచ్చు. సో ఇవి మీరు ORS, జింక్ వరకు ఇంట్లో ORS వరకు తీసుకోవచ్చు. ఒకవేళ పాప బాబు పిల్లలు డిహైడ్రేషన్ లోకి వెళ్తున్నారు, డిహైడ్రేషన్ సైన్స్ ఏంటి అంటే యూరిన్ అవుట్పుట్ తక్కువ ఉంది, యూరిన్ తక్కువ పాస్ చేస్తున్నారు, ఓరల్ ఇంటేక్ అస్సలు లేదు, కళ్ళు లోపలికి వెళ్ళిపోవడము, టంగ్ అది డ్రై అయిపోవడము, ఇవి డిహైడ్రేషన్ సైన్స్. ఇలా ఉంటే కనుక మీరు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలి, డాక్టర్ అది చెక్ చేసి అవసరం అనుకుంటే అడ్మిట్ చేసి ఫ్లూయిడ్స్ పెడతారు. ఓరల్ ఇంటేక్ లేకపోతే ఫ్లూయిడ్స్ పెట్టాల్సిందే, లేదు అంత డిహైడ్రేషన్ లేదు, వి కెన్ మేనేజ్ ఇన్ హోమ్ అనుకుంటే హోమ్ బేస్డ్ ట్రీట్మెంట్, ఓపీ బేసిస్ లో ట్రీట్మెంట్ చెప్తారు, అడ్వైస్ చేస్తారు, అది ఫాలో అవ్వాలి. అది అవుతూ కూడా యూజువల్ గా ఫాలోఅప్ లో ఉంటే బెటర్, 2 or 3 days లో మళ్ళీ ఒకసారి వచ్చి రివ్యూ చూపించుకోవడం బెటర్, సో దట్ మనం ఫాలోఅప్ లో ఉంటాము, సివియర్ డిహైడ్రేషన్ లోకి వెళ్ళకుండా ప్రివెంట్ చేస్తాం. ఇది మేనేజ్మెంట్ అండి. సివియర్ గా ఉంటే గనక మీరు డిహైడ్రేషన్ సైన్స్ చెప్పిన లక్షణాలు కనిపిస్తే డాక్టర్ విజిట్ అవ్వాలి. బాబు యాక్టివ్ ఉన్నాడు, ఓరల్ ఇంటేక్ ఉన్నా బాగుంది, యూరిన్ అవుట్పుట్ బాగుంది, ఆడుకుంటున్నాడు, ప్లేఫుల్ గా ఉన్నాడు అంటే కనుక ORS అది ఇచ్చి చూడొచ్చు, ఇంకా వెయిట్ చేయొచ్చు. లేదు డేంజర్ సైన్స్ కనిపిస్తున్నాయి నేను చెప్పినటువంటి కనుక అప్పుడు ఇమీడియట్ గా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకోవడం బెటర్. ఓకే డాక్టర్, అయితే ఇప్పుడు మీరు అన్నట్టు ప్రోబయోటిక్ అన్నారు కాబట్టి ఒక చిన్న డౌట్, మార్కెట్ లో చాలా ప్రోబయోటిక్ మనకి బాటిల్స్ దొరుకుతున్నాయి, అయితే పెద్దవాళ్ళు యూజ్ చేస్తున్నారు, ఎట్ ద సేమ్ టైం పిల్లలకు కూడా అది సేఫ్ అంటున్నారు, ఎంతవరకు సేఫ్? పిల్లలకు అట్లా బయటకు ఉన్న ప్రోబయోటిక్స్ ఏవైతే ఉంటాయో అవి ఇవ్వచ్చా? నార్మల్ గా ప్రోబయోటిక్ లాక్టోబాసిల్లస్ బ్యాక్టీరియా ఉంటుంది, సో అది ఉన్న శాషెట్స్ అవి యూజ్ చేయడం బెటర్. ఓకే, శాషెట్స్ వేరే ఉంటాయి, శాషెట్స్ సిరప్స్ ఉంటాయి చిన్న పిల్లలకి, సిరప్ ఫార్ములేషన్ లో ఉంటాయి, అంటే అవి కూడా పౌడర్ ఫార్మ్ లోనే ఉంటాయి, దాన్ని రీకన్స్టిట్యూట్ చేయాలి లిక్విడ్ లాగా. ఓకే, సిరప్ ఫార్ములేషన్ లో ఉంటాయి కొన్ని, కొన్ని శాషెట్స్ లో ఉంటాయి, కొన్ని లిక్విడ్ ఫార్మ్ లో ఉంటాయి, చిన్న రెస్క్యూల్స్ లాగా ఉంటాయి, చిన్న ఎంట్రోజర్మైనా అని డిఫరెంట్ బ్రాండ్స్ అది, సో చిన్న రెస్క్యూల్స్ అది వాటరీ ఫార్మ్ లో ఉంటాయి, అంటే వాటర్ లాగే ఉంటుంది. సో అవి
ప్రోబయాటిక్ రెసిప్యూల్స్ కానీ శాషెట్స్ కానీ అవి ఉంటాయి, అండ్ సిరప్స్ కానీ ఉంటాయి, అవి యూజ్ చేయొచ్చు. ఓకే రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్.